మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం పోలవరం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు దోషిపెట్టడం దేశభక్త అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సమస్యలు పరిష్కరించడం మానివేసి అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని సరికాదని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం కంటింజెంట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమయంలో కార్మికులు, ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి తెల్లం రామకృష్ణ, మండల కార్యదర్శి పిఎల్ఎస్ కుమారి, జిల్లా కమిటీ సభ్యులు గుండెల్లి వెంకటరావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కుసుమ కుమారి, గిరిజన సంఘం నాయకులు భూచద్రం భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అది ఒక పక్కన ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తుంది, ఇంకో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతోంది. చూడండి, ఈ రోజు పెట్రోల్ ధర 115-170 పైసలకు వెళ్ళింది. ఏమో ఇది రేపటికి 200 రూపాయలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసరం ఉప్పు, పప్పు, నూనె అన్నిటి ధర పెరుగుతుంది. కానీ కార్మికుడికి పెంచాల్సినటువంటి జీతాలు పెరగట్లా, కూలికి పెరగాల్సిన కూలీ పెరిగేటువంటి పరిస్థితి లేదు. వీటన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ, కార్మిక హక్కులు కాపాడాలని కోరుతూ ఈ రోజు రేపు జరుగుతున్నా సమ్మెలోకి వెళ్తే ఏలూరు సమ్మెకి వెళ్తే మనకి చాలా నిర్దాక్షిణ్యంగా పోలీసు మనల్ని నిర్బంధించి హౌస్ అరెస్ట్ చేసి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి జిల్లాకు రాకుండా జిల్లాలో కూడా చాలా ఇబ్బందులు గురైన పరిస్థితి మన ఈ మధ్య కాలంలోనే. అలాగే ఈ నెలలో మన బడ్జెట్ సమావేశం సందర్భంగా మనం రోజుకు ఒకరోజు మిడ్ డే మీల్, ఒకరోజు ఆశ, ఒకరోజు జీవోఏలు ఇలాగ పిలిపించారు ధర్నాకి. అది మనం అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఉపాధి కార్మికులు అందరూ ఈ సమ్మె పిలుపునివ్వడం జరిగింది. సమ్మె చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇదిగా జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలను బాగా అమలు చేస్తూ అడగదొక్కే కార్యక్రమం, వెట్టి చేత చేయించే కార్యక్రమం చేస్తా ఉంది.